వెల్కమ్ టు ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నేను మీ హోస్ట్ మహతిని. ఫ్రైడే అనే రోజు ఫిల్మ్ మేకర్స్ కి మేక్ ఆర్ బ్రేక్ రోజు. సో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల గురించి బాక్సాఫీస్ లో ఏం రెస్పాన్స్ ఉందో తెలుసుకుందామా. వరుణ్ తేజ్, దిశా పటాని, రేవతి, పోసాని కృష్ణమురళి వీరందరూ నటించిన లోఫర్ సినిమా ఈ వారం రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి సి కళ్యాణ్ ప్రొడ్యూసర్. లోఫర్, తల్లి కొడుకుల మధ్య రిలేషన్షిప్ లో ఉండే సెంటిమెంట్ గురించే ఈ కథ. వరుణ్ రాజా క్యారెక్టర్ లో చాలా బ్రిలియంట్ గా చేశాడు. కొత్త అమ్మాయి దిశా పటాని బిగినింగ్ లోనే తన యాక్టింగ్ తో అందరినీ ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాకి బడ్జెట్ వచ్చేసి దాదాపు 20 నుండి 22 క్రోర్స్. ఈ సినిమాకి బాక్సాఫీస్ లో 30 నుండి 40% ఓపెనింగ్స్ లభించాయి. లోఫర్ ఈ సినిమా ఫ్రైడే 5.5 క్రోర్స్ కలెక్ట్ చేయగా సాటర్డే 4.23 క్రోర్స్ వసూలు చేసింది. అదే సండే 4.11 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి టోటల్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసి దాదాపు 13.84 క్రోర్స్. ఇదేనండి ఈ వారం రిలీజ్ అయిన సినిమాల బాక్సాఫీస్ అప్డేట్స్. మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ అస్ ఆన్ ఐడియా పాప్కార్న్ స్ట్రీట్.